హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ సో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం తేజ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సో మ్యాటర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు డిప్యూటీ సీఎం ఆయన హోదాని మర్చిపోయి ఒక మాట అయితే అన్నారు భువనేశ్వరి గారే చంద్రబాబు నాయుడు గారికి విషయం పెట్టి చంపేస్తుంది కొడుకు లోకేష్ గారి కోసం అని చెప్పేసి ఒక మాట అన్నారు సో నిజానికి ఒక హోందాతనంలో ఉన్న అతను అలాంటి మాట అనొచ్చా దాన్ని అసలు మనం ఎలా చూడాలంట అంటే ఇది మొదటిసారి కాదు తేజ గారు వైఎస్ఆర్సిపి వాళ్ళు తమ హోదాని మర్చిపోయి మాట్లాడటం అని మీరు అన్నారు కదా ఇది గతం నుంచి కూడా జరుగుతూ ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆ స్థాయిలో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది అసెంబ్లీలో కూడా పార్లమెంటరీ సాంప్రదాయాలను కూడా తోచిపుచ్చి భువనేశ్వర్ గారి వ్యక్తిత్వం మీద కూడా వ్యక్తిత్వ హననం గురించి చేసే వ్యాఖ్యలు చేశారు అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన కూడా అది ఖండించలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ లీడర్స్కి ఇది కొత్త కాదు గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి చాలా ప్రజలందరూ కూడా వాళ్ళ మాటలకు అభ్యంతరం వ్యక్తం చేశారు వాళ్ళని దూషణకు కూడా దిగారు ఎట్లా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇంటి నుంచి అన్నం వెళ్తుంది మరి ఆమె ఏం కలిపి పంపుతుందో మాకు తెలియదు లోకేష్ గారు మా ఫాదర్కి స్టెరాయిడ్స్ వాడుతున్నారు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నప్పుడు ఇంటి నుంచే వస్తుంది కాబట్టి భోజనం అందులో వాళ్ళు ఏం కలిపి పంపుతున్నారో మాకు తెలియదు అన్నట్టు అప్పుడు కూడా చాలా తీవ్ర అభ్యంతరం తెలుగుదేశం లీడర్స్ నుంచి కాదు సామాన్య ప్రజానికి నుంచి వచ్చింది ఇప్పుడు మన నెలల్లో సొంత భార్యలు భర్తలకి విషాలు పెట్టి లేకపోతే సొంత చుట్టాలని రక్త సంబంధికుల్ని క్రూరంగా హత్య చేయటం ఇవన్నీ కూడా మనకు సమాజం హర్షించదండి అది అందరూ చేయలేరు అది ఎవరైతే చేయగలుగుతారో అట్లాంటి మాటలు వాళ్ళ నుంచి వస్తాయి తప్ప మామూలు సమాజం వాళ్ళు అయితే అట్లాంటి మాటలు మాట్లాడరు ఇప్పుడు ఈయన ఉన్నారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు ఇప్పుడు మరి ఆయన కూడా ఒక హోదాలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల కోరికలు కూడా ఇట్లాంటి ఉండొచ్చు కదా ఇప్పుడు ఆ పోస్ట్ పోతే ఒకవేళ ఆయనకి పిల్లలు ఉండుంటారు భార్య ఉండి ఉంటుంది మరి ఆ పోస్ట్ కోసం ఎవరైనా ఇట్లాంటి పనులు చేస్తారంటే ఇప్పుడు ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలి సెక్యూరిటీ పెట్టుకోవాలి ఆయనకి ఇచ్చే ఫుడ్ విషయంలో డాక్టర్ని పెట్టి టెస్టింగ్లు చేసుకోవటం అవన్నీ జరగాలి కదండి ఇప్పుడు వాళ్ళకి చేసినప్పుడు నీకు చేయడం మాత్రమే ఉంది మనం మన వాళ్ళే అన్న సుతపూసలా లేకపోతే వాళ్ళు ఏమన్నా వేరే వాళ్ళ అందరూ ఇదే సమాజంలోంచి వచ్చిన వాళ్ళమే అవును మీరు ఒక పోస్ట్లో ఉన్నారు ఆయన ఏమో సీఎం మాజీ సీఎం మీరు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఆ పోస్ట్ కన్నా ఇది గొప్పది ఇప్పుడు ఎంత మనిషి అయినా పోయిన తర్వాత ఒక రాజు అయినా కూడా అది శవమే కదండి భిక్షగాడైనా కూడా బతికుంటే ఆడు మనిషి ఆడు తిరగలడు మాట్లాడగలడు చూడగలడు ఆస్వాదించగలడు కదా అట్లాగే మీరు ఇప్పుడు పోస్ట్లో ఉన్నారు ఇప్పుడు ఆయనకి ఆయన కూడా ఆలోచించుకోవాలి ఆయన సేఫ్టీ గురించి తర్వాత ఆయన ఆఫీస్లో ఏమైనా కాఫీ టీలు ఇస్తున్నప్పుడు కూడా ఆయన కూడా మరి వాళ్ళ సిబ్బంది ఏమి ఇస్తున్నారనేది చూసుకోవాలి ఇతరులకు మనం సలహా చెప్పే ముందు మన భద్రత గురించి కూడా మనం ఆలోచించుకోవాలి అంతెందుకండి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది చాలా మంచి హోదానే కదా క్యాబినెట్ ర్యాంక్ హోదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి టూ థౌజండ్ నైన్టీన్లో అనుకుంటారు అంతే అప్పుడు ఈయన వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఆయన చాలా క్లియర్గా మీడియా ముందు ఎంత స్పష్టంగా చెప్పాడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదినారాయణ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే తర్వాత బీటెక్ రవి ఇలా ఒక ఐదుగురు పేర్లు రాక చెప్పాడు ఆయన వీళ్ళు మా బాబాయ్ని చంపారు ఎట్లా చంపారో కూడా చెప్పాడు వాళ్ళు ఎలా కొట్టారు ఎలా చంపారు తీసుకెళ్ళి మళ్ళీ డబ్ల్యూసీ ప్లేట్ మీద లిట్రిన్ ప్లేట్ మీద పడేశారు ఆయన ఏదో రక్తం కక్కుని చచ్చిపోయినట్టుగా చూపించాలని అని అంత ఒక పిక్చర్ తను అక్కడ చూ ఉన్నట్టుగా చూసి చెప్పాడు అప్పుడు జనం అందరూ నమ్మారు తర్వాత ఆయన పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పాడు మా బాబాయిని పలానా పలానా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చంపేశారని చంపేటప్పటికి అప్పుడు రక చంద్రబాబు అంటే రాజకీయ నాయకుడిగానే తెలుసు కానీ హత్యలు చేస్తాడని ఎవరికి తెలియదు అది మైనస్ అయింది అప్పుడు ఆ మైనస్ అయిందండి అదే చెప్పబోతున్నా ఆయన ఓడిపోవటానికి కారణమైంది మరి నిజంగా కనుక అది నిజమై ఉంటే మరి తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదండి ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం వాళ్ళ మీద హత్యా కేసు పెట్టించాలి కదా మరి వాళ్ళ రాక హత్యా కేసు పెట్టించకుండా ఇప్పుడు వేరే ఏదో వేరే ఒక స్కామ్లో ఇరవై ఐదు కోట్లు ఎంతో వాళ్ళ పార్టీ అకౌంట్లో పడిందని ఇరవై ఐదు కోట్లు ఇప్పుడు దాని మీద కేసు పెట్టించారు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఇరవై ఐదు కోట్లు పడింది అది అవినీతి ద్వారా వచ్చిందని ఆ కేసుకి అది అరెస్ట్ చేసింది అసలు నిజానికి ఆయన బదనామైంది పదవ కోల్పోయింది ప్రజల్లో చాలా విలువపోయింది ఆయనకి హత్య అంటే వీళ్ళు బాధ్యత తక్కువగా గబాలిన అవతలాల మీద నింద ఎట్టేస్తారన్న దానికి ఉదాహరణగా చెబుతున్నా ఇవాళ నారాయణ స్వామి గారు అంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి ఇప్పుడు అంత మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు దాదాపు నలుగురు ఐదుగురు ఉన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లో ఏదో ఒక సినిమాలో రక్తకన్నీరు నాగభూషణం గారు అంటాడు నా ఎమ్మెల్యేలు అందరూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లే లేదండి అట్లా ఉంది ఇప్పుడు అందులో ఒకడు ఓకే ఇప్పుడు ఆయన అన్నదానికన్నా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి అంత పెద్ద మాట అనేటప్పటికీ జనం అందరూ నమ్మారు ఇప్పుడు తెలుగుదేశాన్ని ఓడిచ్చారు ఆ రోజున అప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి వచ్చింది వాళ్ళ బాబాయ్ని చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి ఇంకా ఏ పేర్లు చెప్పాడు పక్కనే ఇవి ఉన్నది ఆమె వాళ్ళ వివేకానంద గారు అమ్మాయి సునీత్ గారు డాక్టర్ సునీత గారు ఉంది వెనక్ పక్కనే ఆమె ఉంది షర్మిల్ గారు ఉంది వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇప్పటికీ రికార్డ్ చూసుకోవచ్చు మీరు అంటే అంత గ్లేరింగ్ గా చెప్పిన ఆయన ముందు ప్రెస్ ముందు కెమెరాలు ముందండి పూర్వం అంటే ప్రెసెంట్ అంటే ఏదో రాసుకునే వాళ్ళు అవి కనపడేది కాదు వాళ్ళ అందరూ చూశారు ఇంక్లూడింగ్ సాక్షి టీవీలో కూడా అది లైవ్ ప్రసారం అయింది అది కాదని ఎట్లా అంటారు ఇప్పుడు ఆయన ముందు చేయాల్సిన పని అది కదా పదవులోకి రాగానే ప్రజావేదిక ఎప్పుడైనా కోల్చవచ్చు అది అసలు ఓడ తీసుకుని కూడా కోల్చచ్చు అది తొందర ఏం లేదు ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన పని ఆయన వాళ్ళ బాబాయ్ చంపిన హంతకుల మీద కదా కేసు పెట్టాలి మరి అది ఆ హంతకుల మీద కేసు పెట్టకపోగా ఆయన సిబిఐకి వెయ్యాలని హైకోర్టులో వేసిన కేసును కూడా ఉపసంహరించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు ఏమీ లేకపోయినా రుజువు లేకపోయినా నిందయటమే కదా నిజమే గనక అయితే ఆయన పదవి రాగా రాగానే ఫస్ట్ పెట్టాల్సిన కేసు ఇది సంతకం పెట్టాల్సిన కేసు ముందు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళందరూ లానేయమని ఈ కేసులో ఏం చేయరు కానీ మరి ఆ కేసులో మరి అది వాళ్ళకి నిందైతే ఆయన మీద ఇప్పటికీ ఉంది వివేకానంద గారిని చంపినట్టు మరి కేసు అయితే లేదు ఇది నమ్మాలా అది నమ్మాలా సొంత అన్న కొడుకు చెప్తే నమ్మకుండా ఎట్లా ఉంటామండి అందులో ఆయన స్పష్టంగా నలుగురు ఐదుగురు ఫలానా నలుగురు ఎవరెవరో ఏమేమి చేశారో కూడా చెప్పాడు అంత వివరంగా చెప్పటం అంటే మామూలు వాళ్ళ వాళ్ళు ఎట్లా అవుతుందండి ఇప్పుడైనా కూడా సీబీఐ వాళ్ళు అసలు మరి ఇంతవరకు ఆయన ఇంట్రాగేట్ చేయాల ఆయన కూడా పిలిపించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ టీవీల్లో ఇది ఇచ్చారు కదా మరి మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించమన్నారు కదా మరి ఇంతవరకు చూపిస్తున్నారు కూడా జనం అర్థం చేసుకుంటారని అనుకోవాలి సార్ ఎందుకంటే సునీత గారు కూడా అక్కడ ఆ కోర్టుని కాదని తెలంగాణ హైకోర్టుకి వచ్చారు అవును పోలీసులు కూడా వీళ్ళే ఇన్వెస్టిగేట్ చేయమంది అవును కోర్టు అదే నేను అంటున్నా ఇప్పుడు ఆ రోజు నమ్మారు కానీ ఇప్పుడు ప్రజలు నమ్ము ఇప్పుడు ఆయన చెప్పింది అబద్ధం అనేది తేలిపోయింది కదండి మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి ఈ ఎలక్షన్లో ప్రజలు అబద్ధం చెప్పాడని నమ్మి ఆయనకి వ్యతిరేకంగా ఓటేసి అమాయకుడు అయిన వ్యక్తి మీద అత్యాని మోపారని మరి ఈయన నిన్నుకుంటారా లేదు అతను అబద్ధం చెప్పిన అతనే మంచి ఆడని ఎన్నుకుంటారనేది అది ప్రజల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది మన తేజ గారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం తేజ గారు